గుడ్ ఈవినింగ్ బరాబర్ కార్యక్రమానికి స్వాగతం బరాబర్లో ఈ వారం గెస్ట్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కంగ్రాచులేషన్ మీకు చాలా అవార్డులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం చాలా అవార్డులు ఇచ్చింది థ్యాంక్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక పక్క సంతోషం ఉన్నది ఎందుకంటే మేము చేసిన పనికి గుర్తించారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి కొన్ని సవరణలు చేసి లోపాలన్నీ సవరించి చాలా దీర్ఘంగా ఆలోచించి కొత్త చట్టం తీసుకొచ్చి చట్టంలో ఏమేం చేయాలనేది మొత్తం ఆయనే స్వయంగా తయారు చేసి సర్పంచ్లకు వాళ్ళు ఎట్లా ఎన్నిక కావాలి వాళ్ళకి ఎట్లా అధికారాలు ఇవ్వాలని చాలా బాగా చేశాడు పంచాయతరాజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఇరవై ఏళ్ళ నుంచి ప్రమోషన్ లేవు ఎంపీడో ఉన్నాను ఎంపీడోనే వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చారు డిపార్ట్మెంట్లో కార్యదర్శులను ప్రతి గ్రామం కార్యదర్శి నియమించాడు కొత్త గ్రామ పంచాయతీ చేశాడు ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేసేవారికే చిన్న గ్రామ పంచాయతీ కూడా బాగా చేసుకున్నాయి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డంపింగ్ నర్సరీ పార్క్ ఒక ప్రణాళిక బాగా చేశారు ఆయన చేసిన స్కీమ్స్ అన్నీ కూడా సక్సెస్ అయినాయి ఓకే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం మూలంగానే కేంద్ర ప్రభుత్వం అవార్డులు కూడా ఇస్తుందా మీకు కేంద్రం నిధులు ఎక్కడ ఇస్తా అని చెప్పండి అవార్డులు ఇస్తుందంటే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి మీకు అవార్డులు ఇస్తున్నారా అంటే ఇప్పటివరకు మాకు ఇచ్చినాయి పదమూడు వేల కోట్లు పదమూడు వందల కోట్లు సారీ తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టింది నాలుగు వేల కోట్లు అంటే తేడా ఉన్నదో చూడండి మొత్తం స్టేట్ లెవెల్లో మేము వాళ్ళు ఇచ్చినాయి చాలా తక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎక్కువ అదనంగా ఐదు వందల కోట్లు ఇచ్చింది ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం ఎంత ఇస్తుందో పది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం కూడా అంతిస్తుంది కానీ బీజేపీ ఎందుకు ఆరోపిస్తుంది గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారు వేరే దానికి మేము పక్క పక్కదారి పెట్టినట్టు దాదాపు పంతొమ్మిది టీములు తిరిగినాయి ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోపట్నే రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కు సమానంగా ఇచ్చేది ఏక ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వేరే రాష్ట్రాలలో కేంద్ర నిధులే అవగాహన లేకుంటే మాట్లాడుతారు చాలామంది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సమానంగా ఇస్తూ ఇంకా అదనంగా నిధులు ఇచ్చాడు ఒకటి వేరే రాష్ట్రాల లోపల కేంద్రం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ప్రకారమే వాళ్ళు వాడుకుంటారు రెండు మాకు ఇచ్చిన డబ్బులు సత్ దుర్వినియోగం అవుతుంది పంతొమ్మిది టీములు తిరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ఏదన్నా దొరకబట్టాలని దొరకబట్టాలని ప్రయత్నం చేసిండు ఎక్కడ కూడా ఏం దొరకలే క్వాలిటీ ఉండదని వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చిపోయారు ఆఖరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే కళ్ళాలు ఆ కళ్ళాలు కూడా మెటీరియల్ కాంపడేట్ అవగాహన లేకుండా మాట్లాడే నేను జవాబు చెప్పలేను కానీ ఆ కళ్ళాలు కూడా గ్రామ సభ కూర్చొని డిస్కషన్ చేసి కళ్ళాలు ఏడబెట్టుకోవాలి ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చాడు కళ్ళాలు చేసుకుంటే బాగుంటుంది అని ఆ డైరెక్షన్ వల్ల గ్రామ పంచాయతీ కూర్చొని రైతుల కళ్ళాలన్నీ ఏర్పాటు చేశారు ఎస్ గ్రామ పంచాయతీలు ఇంత అభివృద్ధి చేస్తున్నారు ఇన్ని అవార్డులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పార్టీ సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాని అవార్డులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్నాయి కానీ గ్రామ పంచాయతీలో ఆరు నెలల నుంచి కూడా వేతనాలు లేవని చెప్తున్నారు ఇదే బీజేపీ ఆరోపిస్తుంది మీరేం చెప్తారు కొంత ఇబ్బంది అవుతున్నది వాస్తవం ఉపాధి రావాలి ఎనిమిది వందల కోట్లు రావాలి అదే చెప్తున్నారు మీరు పక్కదారి పట్టించారు నిధుల లెక్క తేలిపంది మేము ఇవ్వమని చెప్తున్నారు అదే మీరు లెక్కలు చూపిస్తే లెక్కలు నిధులు ఇస్తామని చెప్తున్నారు మీద మీరు అనేది కూడా కరెక్ట్ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు తప్పుడు లెక్కలు ఎక్కడ మీరు చూపెట్టలేదు పంతొమ్మిది టీములు తిరిగినాయి ఎక్కడ తప్పు దొరకలేవు వాళ్ళ దొరికింది ఏంటి కళ్ళాలు ఆ కళ్ళాల పైసలు మేము మా దాని నుంచి కడి ఏమంటే అది మూడు నెలలు ఆపే మళ్ళీ లెటర్ రాసి మీరు కడితేనే ఇస్తామంటే మళ్ళీ కట్టి నూట యాభై మూడు కట్లు కట్టాము కట్టినాక కూడా ఎందుకు ఆపా నేను ఒకటి అడుగుతా ఎనిమిది పదకొండు వందల యాభై కోట్లకు ఎనిమిది వందల కోట్లు ఇంక ఇవ్వాలి వాళ్ళు ఎనిమిది వందల కోట్లు ఇచ్చేది ఉంటే గ్రామ పంచాయతీల డబ్బులు ఫుల్గా ఉంటాయి కదా ఇబ్బంది కదా సర్పంచులు చేశారు ఆడ పని వాళ్ళు చేశారు అందరికి వాళ్ళకి పేమెంట్ జరుగుతుంది కదా తెలంగాణలో సర్పంచుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ఒక్కడిగా ఇన్ని అవార్డులు ఇచ్చారు మీరే అవార్డులు ఇచ్చారు దాదాపు నలభై ఎనిమిది పదమూడు నెంబర్ వన్ అవార్డులు నెంబర్ ఓ నెంబర్ త్రీ ఓ నెంబర్ ఓ కాదు స్పెషల్ అవార్డు కాదు అన్ని నెంబర్ వన్నే వచ్చినాయి మరి మా దగ్గర పనితరం కానీ మా సర్పంచులు చేసిన పని కాదా మా సిబ్బంది చేసిన పని కాదా మా అధికారులు చేసినవి కాదా మా ప్రజాప్రతినిధులు చేసినవి కాదా మేము నెంబర్ వన్ వచ్చిందంటే ఎందుకు కారణం ఇప్పుడు సర్పంచులు ఎప్పుడైనా ఆత్మహత్య వివిధ స్థాయిలో చేసుకుంటారు వాళ్ళ కొన్ని ఇబ్బందులు వాళ్ళ వ్యక్తిగత ఇబ్బందులు ఉంటాయి వేరే ఇబ్బందులు ఉంటాయి దాన్ని కావాలని కొంతమంది ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు రాజకీయంగా దాన్ని వాళ్ళకు వక్రీకరించే రాజకీయాలు ప్రెస్ మీడియాకు రాంగ్ రిపోర్ట్ చేయటం వల్ల మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తాను తప్పు తప్పది దానికోసం చనిపోలేదని మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి బీజేపీ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటుంది కానీ మీకు అవార్డుల పంట పండుతుంది ఏం చెప్తారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవార్డులు లేవు కనీసం గ్రామ పంచాయతీలో గుర్తిస్తున్నారు ఏం చెప్తారు గుజరాత్ వచ్చింది మీకు వస్తున్నాయి వాళ్ళకి రావడం లేదు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఇప్పుడు ఈయన ఇచ్చిన ప్రణాళిక తెలంగాణ రాష్ట్రం చాలా బాగు చేస్తుందని పార్లమెంటులో సెంట్రల్ మినిస్టర్ రెండు సార్లు ఉపన్యాసం ఇచ్చారు మేం ఇప్పటికి మూడు సార్లు పోయిన అవార్డులకు ఆ మూడు సార్లు అవార్డులు కేంద్ర మంత్రి మమ్మల్ని పొగిడిండు తెలంగాణ రాష్ట్రం చూసి మీరు నేర్చుకోండి అని వేరే రాష్ట్రాలకు చెప్పాడు మిషన్ భగీరత్ వాళ్ళ సక్సెస్ఫుల్ చేశారు తెలంగాణ రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు ఇచ్చారు ఫ్లోరైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇచ్చిందని సెన్ సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో చెప్పారు కేంద్ర మంత్రి కూడా మాకు అవార్డు ఇస్తూ చెప్పాడు ఇన్ని తీర్లు చెప్పి పొలిటికల్ కోసం వీళ్ళు మాట్లాడితే దానికి అవగాహన కేంద్ర మంత్రి చెప్పాలి కదా ఏ దేకర్ రావు గారు నేను కూడా అది జరగబోతున్నా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు మిమ్మల్ని పొగడ్తో ముంచెత్తుతున్నారు ఒకవైపు అవార్డులు ఇస్తున్నారు మీకు కానీ రాష్ట్రంలో చూస్తే బీజేపీ మీరు పరస్పర ఆరోపణలు చేసుకుంటారు విమర్శలు చేసుకుంటున్నారు నిన్న మొన్న చూస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే చూస్తున్నాం కేవలం కేవలం తెలంగాణలో కాంగ్రెస్ని కథం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర పనుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఏమంటారు దానికి ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మాకు ఏమైనా కేంద్రం సపోర్ట్ చేయాలి కదా మీరే ఉన్నారు పొగడతలతో ముంచెత్తున్నారు పొగడతలుగా డబ్బులు పొగిడతలు ఈ అవార్డులు అండి అవార్డులు మీరు రికగ్నేషన్ ఇస్తున్నారు నైన్ నెంబర్ వన్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది మేము పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి అంతే దాన్ని కూడా ఆపలేడు కదా ఇప్పుడు మేము చేసే దాన్ని కూడా ఆపలేడు అది ఎంత ఎంత చెడ్డోడైనా పూడవలసిందే అది మీకు ఒక్కటే మమ్మల్ని చూసి వేరే రాష్ట్రాలు చూసి నేర్చుకుంటున్నాయి ఎస్ ఈ ఇటీవల రేవంత్ రెడ్డి ఒక ఆరోపణ చేశారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ని కథం చేయడానికి కుట్ర పడుతుంది ఈ రాజకీయాలు చేస్తుంది సంజయ్ కావచ్చు కవిత లిక్కర్ సాయం నిమిషం చెప్తా బండి సంజయ్ క్లియర్గా దొరికిండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బండి సంజయ్ని ఎందుకు విమర్శిస్తలేరు క్లియర్గా దొరికిండు అంటే కాంగ్రెస్ బీజేపీ కుంభకాయ అంటారా ఏమో దీని దీన్ని బట్టి ఏమో ఏమర్థమవుతుంది ఈ రాష్ట్రంలోపుడు ఇద్దరు ఒకటేడు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోరు నువ్వు బండి సంజయ్ ఉన్నాడు కాంగ్రెస్ని తిట్టాడు రేవంత్ రెడ్డి బీజేపీని తిట్టాడు కాంగ్రెస్ అధికారంలో లేదు తెలంగాణలో లేకుంటే సెంట్రల్ సెంట్రల్ యాక్ట్ ప్రకారమే అన్ని దెబ్బతింటాంటివి ఒక నిమిషం మీరు వినాలి విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చిన హామీలు ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అది నష్టం జరుగుతలేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని దిట్టినప్పుడు ఆ హామీలు నిల కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో హామీలు ఇచ్చిండ్రు మరి హామీలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉద్యమం చేయవచ్చు కదా ఈ రాష్ట్రానికి ఒక్క నిధులు కూడా ఏమైనా అదనంగా ఇచ్చిందా ఇవ్వకుండా పర్వాలే మనకు వచ్చేటి అనేది ఇచ్చిందా మరి దాని ఉపాధి హామీ పథకం దేని దానికే మాట్లాడాలి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నప్పుడు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మాట్లాడాలి గడపారలు ఇచ్చేది పారలు ఇచ్చేది తట్టలిచ్చేది ఘటపడలు ఎనిమిదేళ్ళు పట్టిస్తలేరు కూలీలకు మెడికల్ కిట్లు బంద్ చేసిండ్రు దాన్ని రైతులకు అనుసంధానం చేయాలని ఏర్పాటు చేస్తే దాన్ని పక్క పెట్టిండ్రు రైతుకు పని దినాలు తగ్గించిండ్రు స్టేట్ విషయానికి వస్తే ట్రయాంగిల్ ఫైట్ అయితే బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మీరు బీజేపీని కావాలని లిఫ్ట్ చేస్తున్నారు కావాలని ఫోకస్ చేస్తున్నారు కావాలని ఎక్స్పోజ్ చేస్తున్నారు బీజేపీని అనే విమర్శకు మీరు ఆన్సర్ చేయండి ఒకటి నిమిషం ఉందండి ఎస్ మొదటిసారి మెజార్టీతో గెలిచాడు రెండోసారి పనిదిన పెట్టి బీజేపీని పక్క పెట్టారు కాంగ్రెస్ పార్టీ పక్క పెట్టారు బన్ సైడ్ వచ్చినాయి ఉంటారా ఇంకా ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు దేవాదల నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు మంచి కరెంట్ ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఇంకా ప్రజల్లో కూడా బాగా పోయింది బాకీ బీజేపీ లోటం కాంగ్రెస్ తో మాకు అవి చేయలేదు పొయ్యేయలేదు అంటే వాళ్ళది ఉన్నది ఎక్కడ కూడా టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీ విమర్శలన్నీ బీజేపీ వైపే ఎక్కువ పెట్టారు కాంగ్రెస్ కన్నా ఎక్కువగా బీజేపీని టార్గెట్గా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి శాత కాదు క్లియర్ కట్ అది అయిపోయింది అయితే లేకపోయలేదు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే మీకు ప్రత్యామ్నాయం మీకు వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటున్నారా ప్రత్యామ్నాయం కొన్ని ప్రాంతాలలో బీజేపీ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ ఉంటుంది ఉన్న వాస్తవం చెప్పాలి కొన్ని ఏరియాల కాంగ్రెస్ ఉంటది కొన్ని ఏరియాల బీజేపీ ఉంటుంది ఒక్కటే బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ప్రతి దాంట్లో ఈ కేసులు ఆ కేసులు పెట్టి ఆగంజిస్తున్నారు మల్లారెడ్డి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసింది గంగుల కల్లాకర్ రవి గాయత్రి మా మాములందరినీ మీద కేసు కవిత కవితంబడి పడుతున్నారు రేపు బండి సంజయ్ గారు అంటారు కేసీఆర్ గారి మీద కేసు పెడతాం కేటీఆర్ గారి మీద కేసు పెడతాం ఇవన్నీ చూస్తలేమో అండి అంటే మొదలై లీకౌట్ చేస్తారా అంటే వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు రుజువు చేసి చూపిస్తున్నారు మీ సత్తా ఏంటో బండి సంజయ్ని అరెస్ట్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మీరు ఒక మీరు ఒక మీ పిల్లల తండ్రి గారిని మీరు ఆలోచించండి నీకు మొన్న పేపర్ కమలాపూర్లో ఎట్లా ఎట్లా లీక్ చేశారు ఆయన మనిషి ఎట్లా చేశాడు దాన్ని బండి సంజయ్ అక్కడ ఎంపీ మీతో కూడా దిగిన ఫోటోలు కూడా వాళ్ళు చూపించారు ఇప్పుడు ప్రశాంత్ మీతో ఫోటో ప్రశాంత్ హెచ్ఎం టీవీలో వరంగల్లో పనిచేసిండు ఆ హెచ్ఎంటీవీలో పనిచేసి అతడు ఫోటో దిగి హెచ్ఎంటీ వదిలిపెట్టి బీజేపీ సంస్థ పోయి ఒక అనుబంధ సంస్థ పోయి ఒక పార్లమెంట్ కన్వీనర్గా ఉండి బండి సంజయ్కి వీళ్ళకందరికీ ఏజెంట్గా పనిచేస్తూ మళ్ళీ ఆయన పార్లమెంట్ సభ్యుడు ఆయన ఏరియాలు జరిగింది కమలాపూర్ ఈటల రాజేంద్ర గారి కాన్షియస్ వారి సొంత మండలం ఆ పిల్ అది అది అవుట్ చేస్తే అది పోలీస్ కన్నా చెప్పాలి విద్యాశాఖ కన్నా చెప్పాలి మీడియాకి ప్రెస్ చేసి తల్లిదండ్రులు ఆగం చేసే ప్రయత్నం అంతకు తెలుగు పేపర్ కూడా లీక్ అయింది అది కూడా బీజేపీ చేసిందా హండ్రెడ్ పర్సెంట్ అది దాని వెనక ఎవరు ఉన్నారో తేల్చలేదు రాజశేఖర రెడ్డి చెప్పిన బీజేపీ పార్టీ కాదు కాదు ఇది టెన్త్ కి సంబంధించిన తెలుగు పేపర్ కూడా అంతకు ముందు రోజు లీక్ అయింది తప్పది లీక్ లో లీక్ అయింది మొత్తం వాళ్ళే బాధ్యత చేసి ఇది ఒక సంస్థగా పెడుతున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని అధ్వానంగా చేయాలి దాన్ని బదనం చేయాలనే ప్రయత్నం చేస్తాను మా కేసీఆర్ గారు తెలివిగా తెలివిగా దీన్ని వా వాళ్ళు వాళ్ళు దొరకబట్టినవన్నీ వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు చేసిన తప్పులని బయట పెట్టడం జరిగింది కానీ చాలామంది అంటున్నారు కవితను అరెస్ట్ చేస్తామని బీజేపీ చూస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ని అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వ సత్తా ఏంటో చూపించిందని అంటున్నారు కరెక్టేనాది అది తప్పది బండి సంజయ్ గారు తప్పు చేశాడు కానీ మీరు వరంగల్ సిపిని ఇన్ఫ్లుయెన్స్ చేసి సంజయ్ మీద కేసు పెట్టించారు అంటారు సిపి వేసుంటాడు మీరు తెలుగు మీరు వరంగల్ జిల్లా ప్రాంతం వేసి సిపిఎస్ ఉంటే వ్యక్తివ తెలియదా మా కార్పొరేటర్లో ముగ్గురు కేసు పెట్టాడు రెండుసార్లు గెలిచిన కార్పొరేటర్ కూడా కేసులో పోయి తప్పు చేసిన తప్పు యాక్షన్ అయింది అయితే మీ కార్పొరేటర్లను కాపాడుకున్నందుకు ఆయన మీద ఒత్తిడి మేమున్నాం ఆయన ఒత్తిడి చేసిన అయినాడు ఆయన ఒత్తిడి చేసిన వినే మనిషి కాదని ఆయన ప్రజలు ప్రెస్ మీడియా వాళ్ళు అభినందించారు మీకు తెలుసు వాళ్ళ అభిషేకం చేషేకం చేశారు బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా బాగా చేస్తాడని పొగిడినరు ఈ రోజు బండి సంజయ్ మీద కేసు వచ్చేవరకు తప్ప ఎనిపించిందా అని ఒక్కటే ఏందండి బెయిల్ వస్తే సంబరాలు చేసుకుంటున్నా బెయిల్ వస్తే అక్రమ అక్రమ కేసు కేసు కాబట్టి అందులో అయితే ఎవరికే దొంగ కొత్త రేపు చేసిన కొత్త మర్డర్ చేసిన కొత్తాయి అది బెయిల్ ఎప్పుడైనా వస్తుంది కదా బెయిల్ వస్తే సంబరాలు చేసుకుంటున్నా అండి ఏ కోట్ల కేసు కొట్టేసినప్పుడు సంబరాలు చేసుకోవాలి మరి ఎందుకు సెల్ ఫోన్ ఎందుకు వేయలేదండి నేను ఒక్కటే అడగదలుసుకున్నాను నువ్వు కవిత గురించి సెల్ ఫోన్లు ఇవ్వలేదు అంటే కవిత సెల్ ఫోన్లు ఇచ్చేసింది మరి నువ్వు సెల్ ఫోన్ ఎందుకు దాచు నువ్వు పోలీసులే మాయం సెల్ ఫోన్ అని సెల్ ఫోన్ మాయం చేస్తారా సెల్ ఫోన్ మిస్ అయినా ఆయన డేటా తీసుకునే అవకాశం ఉంటుంది అదంతా బయట పెడతామని అది లేట్ అవుతుంది అది అది ఆ ప్రొసీజర్ ఉన్నది ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకుంటా ఆయన అంతకుముందు ప్రశాంత్ తోటి ఏం మాట్లాడిండు ఒక గంట ముందు ఏం మాట్లాడిండు ముందు రోజు ఇంత ఏం కూర్చొని మాట్లాడిండు మొత్తం బయటకు వస్తాయి అవన్నీ కూడా వచ్చినాయి అవి కూడా బయటపడుతుంది ఆయన మాట్లాడిన మాటలు అన్ని బయటకు వస్తాయి గ్రూప్ వన్ ఎగ్జామ్ లీక్ అయిన నేపథ్యంలో దాన్ని తొక్కడానికి దాని ప్రభావం లేకుండా చేయడానికి టెన్త్ ఎగ్జామ్ తీసుకొచ్చారని బీజేపీ దీనికి కారణం రమేష్ లీక్ చేస్తే వాళ్ళే ఇండైరెక్ట్గా దాన్ని చేసుడు ఈ విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తుడు నిరుద్యోగ యువకుల జీవితాన్ని నాశనం చేస్తుడు మొత్తం బీజేపీ పార్టీ కేంద్రం నుంచి డైరెక్షన్ తోటి నడుస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్ చేసిన తప్పు అని చెప్తున్నారు ఏం చెప్తారు దానికి ఎవరంటారు కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు బిజెపిలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు అసెంబ్లీలో నేను మాట్లాడిన స్పీచ్ చూడండి హరిశ్ రావు గారు మాట్లాడిన స్పీచ్ చూడండి ఈ రోజు బిజెపి చేరుకుంది చూడాలి రాజకీయంగా ఎట్లా చూడాలి బిజెపి కిరణ్ కుమార్ రెడ్డి మీద నేను ఎట్లా తిట్టినో అసెంబ్లీలో మీరు చూసుకోండి ఓ నీ అయ్య జాగీరా బాగా డబ్బులు ఇవ్వనంటారు నువ్వు తెలంగాణకి ఒక్క రూపాయి అంటే ఎట్లా తిట్టినో నేను హరిశ్ రావు గారు అంటే ఆయనే ఆయనే తెలంగాణ ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేసిండు అతన్ని బీజేపీ పార్టీ చేర్చుకున్నది అంటే అర్థం చేసుకోండి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం ఈరోజు బీజేపీలో చేరారు ఆయన తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్ చేసిన తప్పు అందుకే కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది అంటున్నారు బీజేపీ తెలంగాణకు మేము అనుకూలం మేము పార్లమెంట్లో తెలంగాణకు మద్దతు తెలిపామంటారు కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళని చేర్చుకోవడం ద్వారా బీజేపీ ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటుంది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి సరే అని చనిపోయిన గురించి మా మాట్లాడదు కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని విధాలు అడ్డుపడాలనో అడ్డుపడ్డాడు అసెంబ్లీలో స్పీచ్ కానీ అసెంబ్లీ వ్యవహారాలు పట కానీ తెలంగాణకి ఇచ్చే నిధులు అసంటి వ్యక్తిని బీజేపీ పార్టీ చేంజ్ చేపించుకున్న తర్వాత బీజేపీ తెలంగాణకు అనుకూలంగా ఎట్లుంటుందండి రెండు ఆ రోజు బీజేపీ కూడా స్పష్టంగా ఒక పాపం ఆమె ఆమె ఒక్కతే సపోర్ట్ చేశారు మొత్తం అందరూ వ్యతిరేకం ఆ బిల్లు పెట్టేటప్పుడు నేను అక్కడనే ఉన్నాను పార్లమెంట్లో ఉన్నాను ఎక్స్ఎంపీగా నేను ఆడ తిరుగుతూనే ఉన్నాను అద్వాని వ్యతిరేకమే అనద్దు పెద్ద మనిషిని బీజేపీ పార్టీ వాళ్ళంతా వ్యతిరేకత ఒక్కతే అవుట్ గా సపోర్ట్ చేసింది ఇదే కిషన్ రెడ్డి గారు రిజైన్ చేసి రిజైన్ చేసి బండి సంజయ్ వీళ్ళంతటి వీళ్ళ అడ్రస్ లేదనుకో పాపం ఆయన ఒక్కడే ఆ నిజాం నిజాంబాదడు ఒక్కడే రాజీనామా చేసిండు మేము అందరం రాజీనామా చేసినామండి ఒకసారి బండి సంజయ్ తప్పించుకుని పోయిండు మా రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పోర్ట్ చేసి మా ఆపిండు ఇండు ఆ రోజు సరిగ్గా ఒక్కడే దాన్ని దాని జోలికి పోదాలుసుకోలేదు కానీ ఇవాళ తెలంగాణకి వ్యతిరేక శక్తులన్నీ బీజేపీ పార్టీ చేరుతుంది ఓకే మీ పాత బాస్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నారు హైదరాబాద్లో పార్టీని స్ట్రెంత్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో కానీ ఎంత కొట్టుకున్నా లేవు అది మొదలు అడ ఆంధ్రప్రదేశ్లో చూసుకోమో తెలంగాణ అనేది అడ్రస్ ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఆయనకు అనుకూల ఫలితాలు వస్తున్నట్టు కనిపిస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఏపీలో మీకు చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని విస్తరించాల్సిన అవసరం కూడా మీ భుజస్కందాల పైన ఉంది ఆంధ్రలో మీ పాత మిత్రులు ఉన్నారు కాడికి మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల లోపల కేసీఆర్ గారు చేసే పని విధానం రైతులకిచ్చే వాటి అన్నిటిని కూడా వాళ్ళు అభినందిస్తున్నారు డెవలప్మెంట్ కూడా చూస్తున్నారు ఇక్కడ నుంచి ఆంధ్రా పోతే తీరుగా ఓపడుతుంది మన బార్డర్ దట్టిన ఆంధ్రా నుంచి ఇక్కడికి వస్తే పచ్చదనం ఊపిడుతుంది నీట్నెస్ అవుపడుతుంది ఆడిపోయేవారికి అంతా చెత్త చెదారం పడుతుంది అంటే తెలంగాణలో కేసీఆర్ గారు చేసే పథకాలు బాగా నచ్చుతున్నారు కేసీఆర్ అంటే అభిమానం పెరిగింది

అలాంటప్పుడు సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఎలా ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తుంది అనుకుంటున్నాను అంటే సింగరేణికి ఇచ్చే వస్తువులు అవన్నీ టెండర్స్ అన్ని కూడా సింగరేణి కంపెనీకి ఇవ్వాలి ఇవ్వకుండా వీళ్ళు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి టెండర్స్ పెట్టి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నది దాన్ని కావాలని ఒత్తిడి చేసి ఏర్పాటు చేస్తున్నది ఆ సింగరేణి కంపెనీలను వీక్ చేసే ప్రయత్నం చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలనేది కుట్ర ఎప్పుడైనా ప్రైవేట్ పరం చేయాలంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగల దాన్ని లాస్ట్ చేసి దాని సంస్థలన్నీ ప్రైవేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆధీనంలో అన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే అదేమైనా ఉంటుందా ఇండైరెక్ట్గా ఏంది ఆ సింగర్ అయింది ఎట్టి పరిస్థితుల్లో మూసేయాలనే ప్రయత్నం చేస్తున్నది దాన్ని అడ్డుపడతాం ఓకే థ్యాంక్ యూ దయాకర్ గారు థ్యాంక్ యూ రమేష్ గారు ఇది ఈ వారం బరాబారు మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం టీవీ నైన్